తెలుగు సినిమా స్థాయిని గ్లోబల్ లెవెల్ తీసుకెళ్లిన సినిమా బాహుబలి రెండు పార్ట్లుగా వచ్చిన ఈ మూవీ ఒకదానికి మించి మరొకటి బ్లాక్ బస్టర్ అయ్యాయి తెలుగు ఇండస్ట్రీని బాహుబలికి ముందు బాహుబలికి తర్వాత అని చెప్పుకునేలా చేశాయి అలాంటి బాహుబలికి ఇప్పుడు మరో సీక్వెల్ రెడీ అవుతోందా మొదటి రెండు పార్ట్ల్లో అయిన క్వశ్చన్స్ కు ఆన్సర్స్ చెప్పేయబోతున్నారా అంటే అవుననే సమాధానమే వినిపిస్తోంది బాహుబలి ఫస్ట్ పార్టీలో కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడు అన్న ప్రశ్నతో సెకండ్ పై క్యూరియాసిటీ పెంచారు దీంతో ఆ పజిల్ ఏంటో తెలుసుకునేందుకు ఆడియన్స్ థియేటర్లకు క్యూ కట్టారు దీంతో మొదటి పార్టును మించి రెండో పార్ట్ విజయం సాధించింది సేమ్ అదే ఫార్ములా ఉపయోగించి బాహుబలికి మూడో పార్ట్ తీయాలనే ఆలోచనలో ఉన్నారట మేకర్స్ బాహుబలిలో రానా భల్లాలదేవుడిగా కనిపిస్తాడు బాహుబలి చనిపోయిన తర్వాత వృద్ధుడిగా మారిపోతాడు సెకండ్ పార్టీలో ఆయన ముఖంపై గీత ఉంటుంది అది ఎందుకు వచ్చిందనే విషయం ఓ మిస్టరీ చాలా మందికి ఆ అనుమానం వచ్చినా ఏదోలే అని వదిలేశారు అయితే ఆ గీతని భల్లాల దేవుడు తనకు తానే పెట్టుకుంటాడని కుమారవర్మ తనకు హాని కలిగించాడని నమ్మించేందుకు అలా చేస్తాడని తెలుస్తోంది మూవీలో రాణా ముఖంపై మనకు ఆ గీత స్పష్టంగా కనిపిస్తుంది ఇలాంటి రెండు మూడు లాజిక్లతో బాహుబలికి మరో సీక్వెల్ చేయాలని అనుకుంటున్నారట మేకర్స్ రాజమౌళి ప్రస్తుతం సూపర్ స్టార్ మహేష్ బాబుతో సినిమా ప్లాన్ చేస్తున్నాడని అది పూర్తయితే ఇది ఉండొచ్చని అంటున్నారు ఇదే నిజమైతే బాహుబలి త్రీ మినిమం రెండు వేల కోట్లు కొల్లగొట్టడం ఖాయమని అంచనా వేస్తున్నారు ఏం జరుగుతుందో చూడాలి మరి